తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేములవాడ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది అధికార బీఆర్ఎస్ కు చెందిన నేతలు కుర్చీలాటలో గెలుపు కోసం వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు టికెట్ కోసం ముగ్గురు ముఖ్య నేతలు పోటీలు ఉండడంతో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చర్చనీయాంశంగా మారింది దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బెరులో నిలిచేదెవరు నియోజకవర్గంలో ఇప్పుడిదే హాట్ టాపిక్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చల్లమ లక్ష్మీ నరసింహారావు ఏనుగు మనోహర్ రెడ్డి ఇందుకు కారణం ఈసారి టికెట్ తమదే అంటే తమదేనంటూ ఈ ముగ్గురు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి వేములవాడ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు రెండు వేల పదులు టీడీపీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన రమేష్ బాబు పౌరసత్వంపై గతంలో వివాదం రాజుకుంది జర్మనీలో ప్రొఫెసర్ గా పనిచేసిన రమేష్ బాబు ఆ దేశ పౌరుడంటూ కోర్టులో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేసు దాఖలు చేశారు అయితే ఈ వివాదం రమేష్ బాబు రాజకీయ ప్రస్థానంపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు రమేష్ బాబు నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించారు మరోవైపు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన చల్మేడ లక్ష్మీ నరసింహరావు కూడా వేములవాడ టికెట్ ఆశిస్తున్నారు అనే ప్రచారం పార్టీలో జోరుగా జరుగుతోంది ఈ ఊహాగానాలు ఊపందుకోవడంతో నియోజకవర్గంలో చన్నమనేని వర్సెస్ చల్మేడగా విడిపోయారు అధికార పార్టీ కార్యకర్తలు అంతేకాదు చన్నమనేని చల్మేడల మధ్య ఫ్లెక్సీ వార్ రమేష్ బాబు కామెంట్స్ రాజకీయ ప్రకంపనను సృష్టించాయి ఓవైపు రమేష్ బాబు లక్ష్మీ నరసింహరావు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంటే మరోవైపు మూడో నేత కూడా ఎంట్రీ ఇచ్చారు ఈసారి వేములవాడ బరిలో దిగుతున్నట్లు ఏనుగు మనోహర్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు ఇటీవల తన పుట్టినరోజు వేడుకలకు పార్టీ కార్యకర్తలను భారీగా ఆహ్వానించడం రాజకీయ వ్యూహంలో భాగమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి బరిలోకి దిగేది చెన్నమనేని రమేష్ బాబేనని స్పష్టం చేశారు ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ వేములవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు ముగ్గురు ముఖ్య నేతలు పోటీ పడ్డంతో ఈసారి త్రిముఖ పోరు తప్పదు అనే చర్చ జోరుగా జరుగుతోంది మరి గులాబీ బాస్ ఎవరికి టికెట్ ఇస్తారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే